తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురజాల ఉమేష్ మీడియాతో మాట్లాడుతూ, నల్గొండ జిల్లా తిప్పర్తి నుండి గుంటూరు జిల్లా రొంపిచెట్లకు పాల వ్యాన్లో తరలిస్తున్న 1438 మద్యం బాటిళ్లను టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేశారని తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు 2,10,000 ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దాచేపల్లి పోలీసు వారు నిర్వహిస్తున్నటువంటి వెహికల్ చెకింగ్లో భాగంగా AP 26TT7051 అనేటువంటి పాల వ్యాన్ తిప్పర్తి నుంచి తెలంగాణలో ఉన్న తిప్పర్తి నుంచి రొంపిచెర్ల విలేజ్కి వస్తున్నది. దాన్ని రాకుండా సమాచారం మేరకు మేము చెక్ చేస్తే అందులో 1438 బాటిల్స్, ఇద్దరు ఒక డ్రైవరు నేనుతో సహా ఇద్దరు వ్యక్తులు అందులో మనకి తారసపడ్డారు. వాళ్ళని అదుపులో తీసుకునేసి విచారిస్తే రొంపిచెర్లకు చెందినటువంటి మహేష్ అనేటువంటి వ్యక్తి వాటిని తెమ్మని చెప్పనేసి అక్కడ కొని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి అవి తీసుకొచ్చేసి హ్యాండ్ అవుట్ చేసినందుకోసంగా చెరొక 2,000 రూపాయలు ఇస్తానని చెప్పనేసి పిలుచుకున్నారు. ఇందులో భాగంగా వాళ్ళు పట్టుబడితే వాళ్ళని అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చినాయి. ఆదేశాల్లో భాగంగా ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.